ఏ నీకేట్ నెప్పి నా సంపాదన నేను తాగుతున్నాను అర్థమవుతుందని నా సంపాదనతో నేను తాగుతున్నాను ఏ యదవ నాకు పట్టుకొచ్చి ఇవ్వట్లేదు అవును నీ సంపాదనతో నువ్వు తాగుతున్నావు నీకు అంతా పోగేసి నీ బుట్టు కింద ముప్పై ఐదు సంవత్సరాలు రాలేదు నీకు పెళ్లి ఇద్దరు పిల్లలోనే రోజు సంపాదన ఐదు వందలు అందులో మూడు వందలు నీ దిక్కుమ తాగుడికే గుడక గుడకమంటే తాగుతున్నావు ఆల్రెడీ నీ కడుపులో పాటలన్నీ కులిపోయి కులిపోయి కుసించిపోయి ఉంటాయి వచ్చిన కోళ్ళే ఉన్నావు రేప మాప పుడుకుమని సత్తావురా అందులో నీ మధ్యదారు కుటుంబం నువ్వు సడన్గా గా అనుకో నీ మేబె ఎంగెట్టుకుని తల్లిదండ్రులు కూడా సత్తారు మరి నీ పిల్లల పరిస్థితి ఏంటి నీ కడుపును పుట్ట కర్మకే ఆ చిన్న వయసులోనే వాళ్ళకి తింటానికి ఆహారం ఎవరు పెడతారు చుట్టాల బంధువులు పెడతారా ఒక రోజు రెండు రోజులే మోజు తర్వాత బయటికి గిండేస్తారు వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా వాళ్ళ కాడ కాకి పని చేసుకుని గిన్నెలు చెప్పులు తోమి వాళ్ళు మిగిలిపోయిన అన్నము పప్పులు ఎత్త అయి తెచ్చుకుని తింటారు నీ కొడుకుని పుట్టిన నీ కూతురు నీ కొడుకుని అది వాళ్ళ పరిస్థితి నీ తాగుడు వల్ల ఇంతమందికి ఉపయోగం చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన నీ భార్య పని చేయలేదు ఒకవేళ బయటకెళ్తే ఎవరితో కొడుకు వచ్చిందని చెప్పేసి నీ పెళ్ళని అది నా తాగుడు వల్ల ఉపయోగం తాగండి రా మీరు తాగుతే నాకేంటి బొక్క తాగండి